ప్రపంచమంత విస్తరించిన విశ్వాసుల సమూహము కుటుంబమైతే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను నిర్మిస్తూ ఉన్నాడు. ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఇస్ గాడ్ హింసెల్ఫ్. ఈ కుటుంబాన్ని నిర్మిస్తున్నవాడు దేవుడే. సోషలిస్టులు కాదు, ప్రభుత్వాలు కాదు. వీరి విధి విధానాల ద్వారా కుటుంబాలేమి కట్టబడవు. కుటుంబం యొక్క శాశ్వత నమూనా, దాని క్రమం దేవుడు ఏర్పాటు చేసినది. ఈ లోక ధోరణులు, పోకడలు, ట్రెండ్ ఎలాగున్నా సరే మనకు పని లేదు. ద పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ టు బి ఫ్రూట్ఫుల్. కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫలించి అభివృద్ధి పొందడమే. ఫలించి అభివృద్ధి పొందడం అంటే పిల్లలను మాత్రమే కనడం కాదు, వారిని సంరక్షించడం, పెంచడం, శిక్షణనివ్వడం. దేవుడు తన నిత్య నమూనాలో క్రమంలో కుటుంబానికి ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ సంప్రదాయము అంటే తండ్రి, తల్లి, పిల్లలు, వీరే కుటుంబం. ఇదే కుటుంబ సంప్రదాయం. ఇన్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ గాడ్ ఫాదర్ ఈజ్ ఎ లీడర్. దేవుని నిత్య కుటుంబ ప్రణాళికలో తండ్రి నాయకుడు. కానీ ఈ రోజున ఫెమినిస్టులు, స్త్రీవాదులు దేవుని యొక్క క్రమాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు. మేము తరలము ఎందుకు కాకూడదు అంటున్నారు. వారి ఆ భావాల వలన వారు ఎంతో కీడును, శ్రమను అనుభవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు. వీరు యెజెబెలు సంతతి వారు. అనేక దేశాల్లో ఒక మూమెంట్ ఉంది, బైబిల్లో దేవుని తండ్రిగా కంటే కూడా తల్లిగానే మాట్లాడండి అని, దేవుని తండ్రిగా తీసివేసి తల్లిగా సంబోధించండి అని. ఎంత శోచనీయం! దేవుడు ఆది నుండి స్త్రీని స్త్రీనిగాను, పురుషుని పురుషునిగాను సృజించాడు. ఎవరికి వారికి విభిన్నమైనటువంటి పొటెన్షియల్స్ ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు. సో కుమ్మరివాణి సారి మీద ఉన్న మన్ను ఏమి మాట్లాడకూడదు, కానీ కుమ్మరివాణి ప్రణాళిక అనుసారం రూపింపబడవలసింది అంతే. క్లే డస్ నాట్ టాక్ బట్ ఓన్లీ ఇస్ ఫార్మ్డ్. తల్లి, తండ్రి, పిల్లలుగా ఉన్నటువంటి కుటుంబం నిబంధన ప్రేమతో నిండి ఉంటుంది. ఒక వ్యక్తికి దేవుడిచ్చిన పిలుపులన్నిటిలోకెల్లా ప్రాముఖ్యమైన పిలుపు ఏమిటి అని అంటే తన పిల్లలను పెంచడం, పోషించడం, శిక్షణనివ్వడం. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీకు ఏ కాలు ఉన్నా లేకపోయినా ఈ బాధ్యత, ఈ పిలుపు మాత్రం నీకు తప్పనిసరిగా ఇచ్చాడు. ఈ లోక అధికారంలో ఉన్నటువంటి గొప్పవారు, విజ్ఞానవంతులు, ప్రభుత్వ పాలనను గూర్చి, వ్యాపారాల అభివృద్ధిని గూర్చి, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కొరకు కొన్ని ప్రణాళికలు, కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఒక క్రొత్త తరానికి ఒక దిశా నిర్దేశకం చేస్తూ ఉంటారు. వాట్ అన్ ఆపర్చునిటీ, వాట్ అన్ ఆపర్చునిటీ అండ్ వాట్ ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్ గివెన్ టు పేరెంట్స్. ఎందుకంటే ఈ భూమి మీదకు వచ్చే ప్రతి శిశువు శాశ్వతమైనటువంటి ఉనికిని, ప్రాధాన్యతను కలిగి ఉన్నాడు. ఈచ్ చైల్డ్ ఈజ్ ఎటర్నల్లీ ఇంపార్టెంట్. తన ఈ జీవితం ఈ లోకములో కొనసాగి ముగిసిన తరువాత ఒక నిత్యత్వం పరలోకములో గాని నరకములో గాని కొనసాగించవలసి ఉంటుంది. తాను జీవించే కొద్ది జీవితంలో ఈ భూమి పైన ఆశీర్వాదపు బాటనైనా వదిలి వెళతాడు, లేదా పతనపు చేదు బాటనైనా వదిలి వెళతాడు. వినుచున్న నీవు తండ్రివో, తల్లివో, నీ ఉద్యోగం కంటే, నీ వ్యాపకాల కంటే నీ పిల్లల పట్ల నీకున్నటువంటి బాధ్యత చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది. ఇల్లే నీ పిల్లలకు ప్రాథమికమైనటువంటి పాఠశాల. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలియజేయవలసింది కుటుంబంలో తల్లిదండ్రులే. ఈ పిల్లలు రేపు పెద్దవారైనప్పుడు వారి పాఠశాలలో, వారి కళాశాలలో ఏమో నేర్చుకుంటారు, వారి పాఠ్య పుస్తకాలలో ఏమో నేర్చుకుంటారు, మానవుడు జీవ పరిణామ సిద్ధాంతము ద్వారా ఉద్భవించాడని నేర్చుకుంటారు, ఇంకేమేవో నమ్మకాలను నేర్చుకుంటారు. కానీ ఆ సమయంలో వారు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వరు. కారణం ఏమిటి అనంటే వారి తల్లిదండ్రుల దగ్గర ప్రాథమికంగా అనేకమైన ముఖ్యమైన సంగతులు నేర్చుకున్నారు కదా. నిత్యత్వం కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు నీవు ఏ రకమైనటువంటి పునాదులు నువ్వు వేయాలో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో దేవుడని యెహోవా ఇశ్రాయేలు తల్లిదండ్రులకు తెలియజేస్తున్న సమాచారం ఏమిటంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, నీ త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు నీవు వాటిని గురించి మాటలాడవలను. దేవుడు నీ సృష్టికర్త అని వారికి చెప్పాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. నీ ప్రార్థన ఆలకిస్తాడు అని నువ్వు చెప్పాలి. రాంగ్ ఈజ్ రాంగ్ అని చెప్పాలి, రైట్ ఈజ్ రైట్ అని నీ పిల్లలతో నువ్వు చెప్పాలి. పాపం వినాశనమని, ఏమి వితుతామో దాన్ని క్రోస్తాము అని చెప్పాలి. పాపం వల్ల వచ్చు జీతము మరణమని కూడా వారికి బోధించాలి. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడని, ఆయన పునరుద్ధానము చెందాడు అని, విశ్వసిస్తే నీకు నిత్య జీవము ఉన్నదని వారికి వివరించాలి.
అప్పుడు నీ కుటుంబంలో 144 కీర్తనలో ఉన్నటువంటి ట్రూ పీస్ అండ్ ప్రాస్పరిటీ నీదే అవుతుంది. Thank you.